ముఖ్యంగా డ్వాక్రా అక్క చెల్లెమ్మలు ఈ రోజు మీరు చూస్తే దాదాపుగా 90 లక్షల మంది ఈ రోజు ఈ ఆసరా పథకం వల్ల లబ్ధి పొందారు అండ్ ఏదైతే జగన్ మోహన్ రెడ్డి గారు ఏప్రిల్ 11 2019 ఎన్నికల పోలింగ్ రోజు వరకు ఉన్న బకాయిలు అసలు వడ్డీతో సహా ఉన్నవి రెండవ సంవత్సరం నుంచి నాలుగు విడతలుగా మాఫీ చేస్తానని చెప్పారు మొదటి విడతగా ఈ రోజు మరి రాష్ట్రంలో ఉన్న 90 లక్షల మంది డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి ఒకే ఒక స్విచ్ తో ఎలా మాఫీ చేశారు వాళ్ళ అకౌంట్స్ లోకి అమౌంట్ వచ్చిందో మనం చూసాం నిజంగా జగన్ మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతి అని చెప్పి అడుగడుగున ప్రూవ్ చేసుకుంటూనే వెళ్తున్నారు ఎందుకంటే ఈ రోజు కడుపులో బిడ్డ పడినప్పటి నుంచి ఒక మహిళ ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు స్టెప్ బై స్టెప్ జగన్ మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆ కుటుంబానికి ఒక పెద్ద కొడుకులాగా ఒక మగ దిక్కుగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలే కనిపిస్తున్నాయి ముఖ్యంగా మొన్న స్టార్ట్ చేసిన వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ఎంత మంది అంటే దాదాపుగా 50% రక్తహీనతతో అటు ప్రెగ్నెంట్ లేడీస్ కి చావులు చూస్తున్నాం అలాగే అబార్షన్స్ చూస్తున్నాం అలాగే పుట్టిన పిల్లలలో రక్తహీనత వల్ల ఎంత మంది చనిపోతున్నారో మనం చూస్తున్నాం ఇవంతా గమనించి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణను తీసుకొచ్చి ఈరోజు 55,000 అంగన్వాడీ సెంటర్స్ లో మరి ప్రతి ఒక్కరికి కూడా పోషక విలువలున్న ఆహారాన్ని అందించాలి అని ఇన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చించి చేస్తున్నారు అది యాక్చువల్ గా ఆయన ఇచ్చిన వాగ్దానం కూడా కాదు కానీ నేటి బాలలే రేపటి పౌరులు ఇప్పుడున్న పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే మన రాష్ట్రం ఆరోగ్యంగా ఎదిగే అవకాశం ఉంటుందన్న ఆలోచనతో అది తీసుకురావడం జరిగింది అలాగే పుట్టిన పిల్లలకి పౌష్టిక ఆహార ఇవ్వటమే కాకుండా కార్పొరేట్ స్థాయి ప్లే స్కూల్స్ గా అంగన్వాడీ వాళ్ళని మార్చడం అంగన్వాడీ కేంద్రాలను మార్చడం కూడా మనం గమనించాలి అలాగే పిల్లలు స్కూల్కి వెళ్ళాలి అంటే అమ్మఒడి పథకం ద్వారా అమ్మకి ఎటువంటి కష్టం లేకుండా పిల్లల్ని మంచి చదువు చదివించే విధంగా స్కూల్ కు పంపిస్తే ఆ స్కూల్లో మళ్లీ మధ్యాహ్న భోజనం అంటూ పిల్లలకి తన ఇంట్లో పిల్లలకి ఏ విధంగా అయితే ఒక మెనూని ఆలోచిస్తారో అలాగే ప్రతి రోజు కూడా పిల్లలకి బోర్ కొట్టకుండా ఒక మంచి ఒక ఆరోగ్యవంతమైన మెనూని ఇవ్వటమే కాకుండా స్కూల్ డ్రెస్సెస్ నుంచి బుక్స్ నుంచి షూస్ నుంచి టై నుంచి అన్ని కూడా మరి కార్పొరేట్ స్థాయిలో పిల్లలకి అందజేస్తూ నాడు నేడు పథకం కింద మరి ఆ స్కూల్స్ ని రెన్యువేట్ చేసిన జగన్ గారిని మనం చూస్తున్నాం కొంచెం పెద్ద అయిన తర్వాత వాళ్ళకి జగన్ విద్యా దీవెన వసతి దీవెన అంటూ వాళ్ళకి చక్కగా అన్ని రకాలుగా సపోర్ట్ చేయడమే కాకుండా ఫీజ్ రియంబర్స్మెంట్ ద్వారా డాక్టర్లు గాని ఇంజనీర్లు గాని ఏ పెద్ద చదువు చదవాలనుకున్నా కూడా ఆ పిల్లలకి నేనున్నాను అంటూ ఆయన చేస్తున్న సహాయ సహకారాలు ఎవరూ కూడా మర్చిపోలేనిది అండ్ ఆ తర్వాత ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఆ ఉద్యోగానికి వాళ్ళు ఫిట్ అయ్యేలాగా స్కిల్ డెవలప్మెంట్ ని తీసుకురావడమే కాకుండా ఈరోజు అసెంబ్లీలో 75% లోకల్ వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మరి ఆయన జీవోనివ్వటం కూడా గమనిస్తే మరి ఆయన ఏ విధంగా ఈ రాష్ట్రం మీద రాష్ట్రంలో ఉన్న ప్రజల మీద అభిమానం చూపిస్తున్నారు చిత్తశుద్దిగా ఆయన పనిచేస్తున్నారనేది అర్థమవుతుంది ఎందుకంటే మనకి ఎప్పుడు చెప్తుంటే వింటూ ఉంటాం భగవంతుడు అన్ని చోట్ల ఉండలేడు కాబట్టి అమ్మను సృష్టించాడని కానీ ఈరోజు ఆ అమ్మలకి అండగా ఉంటూ ఆ కుటుంబాలు బాగుండాలి అన్న ఆలోచనతో ఈ అమ్మలందరికీ అండగా ఉండే ఒక అమ్మ లాంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనకి ముఖ్యమంత్రిగా ఇచ్చిన వైఎస్ఆర్ కుటుంబానికి మనం అందరం కూడా చేతులెత్తి నమస్కరించాలి ఎందుకంటే దేశంలో ఏ ముఖ్యమంత్రికి లానటువంటి గొప్ప ఆలోచనలు ఈ అమ్మఒడి గాని వైఎస్ఆర్ చేయూత గాని వైఎస్ఆర్ ఆసరా గాని అలాగే ఇప్పుడు 30 లక్షల ఇళ్లు ఇవ్వబోతున్నారు మహిళల పేరు మీద అది కూడా తెలుగుదేశం పార్టీ వల్ల కుట్ర వల్ల కొంచెం డిలే అయింది గాని ఖచ్చితంగా భగవంతుడి ఆశీర్వాదంతో ఆ పేద మహిళ అక్క చెల్లెమ్మలకి ఆ ఇళ్లు కూడా 30 లక్షలు త్వరలో వస్తాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.